మరియు రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మూలి మూలితో చేస్తాం. ముల్లంగి ముక్కలు. ముల్లంగి ముక్కలు. ఓకే, అదే పేరులోనే మూలి ఉంది కదా. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ ఒక ప్యాన్లో వెలిగించుకుని కొంచెం వాటర్ వేసుకోండి. దీంట్లో వాటర్ వేసుకొని కాస్తంత వాటర్. ఇప్పుడు ముల్లంగి ముక్కలు ఇందులో వేసి కొంచెం పసుపు, చాలా కొంచెం ఉప్పు వేసి ఇది బాయిలింగ్ ఉంచేసేయాలి. ఓకే, మిగతా ప్రాసెస్ ఎక్కువ చేద్దామా? చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నూనె వేడెక్కాక? నూనె వేడెక్కాక తాలింపు, కాస్త తాలింపు వేయాలండి. ఓకే, వాళ్ళు ఎక్కువగా తాలింపు అనగానే కూడా పాంచ్ పొడిని వాడతారు కదా. అవును, సోంపు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంకేముంటాయి చెప్పండి నాకు దాంట్లో. సో పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఎక్కువ సోంపు వేస్తుంటారు చాలా వంటలు. కాస్త ఎండుమిరపకాయలు. ఓకే, చాలా కొంచెం అల్లం. ఓకే, కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసాక ఇంగువ కొంచెం వేసి ఇంగువ పచ్చివాసన పోయి ఈ తాలింపు సామాన్లు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుని కొంచెం టమాటోస్ వేసుకోవాలి. ఓకే, మూత పెట్టేద్దాం. టమాటోలు వేసాక చూడండి, అటువైపు మూలి ఉడికిందా? ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, కొంచెం సేపు ఆగితే ఉడుకుతుంది. ఇందులో వేయాల్సినవి ఏమున్నాయండి? టొమాటోల తర్వాత కొంచెం అది ఉడికిన తర్వాత కాస్త పసుపు వేసేసి ఉప్పు వేసి ఇది దీంట్లో వేసేయాలి. ఓకే, వేద్దామా పసుపు. కాస్తంత పసుపు, కొంచెం ఉప్పు. దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మనం ముల్లంగిలో దీంట్లో కాస్తంతనే ఉప్పు వేయాలి. ఓకే, ఈ వంట మనం ప్రత్యేకంగా నెయ్యితో తయారు చేసుకుంటున్నాము. నార్మల్గా వాళ్ళు ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ వాడతారు కదా, ఆవ నూనె. అవునండి, మీరు ఆవ నూనె వంటలు ఇష్టపడతారా? నాకు వస్తే అలవాటు పోతుంది, కానీ అక్కడ మాత్రం ఎక్కువ ఆవ నూనెతో వండుతారు. ఆ ఫ్లేవరే వేరు, ఫ్లేవరే వేరు. బెంగాల్, ఇంకా ఒరిస్సా, ఇంకా బీహార్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఆవ నూనె వాడతారు, కానీ మనకంత అలవాటు లేదు. అంటే మనకి ప్రాంతం కూడా కొంచెం హీట్ ఎక్కువ కదా, సో అంత మంచిది కాదు. కాకపోతే అలవాటు అయిన వాళ్ళకి మాత్రం ఆవ నూనెలో కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు కదా నూనె మార్చండి, ఒక్కటే నూనె వాడకండి అని. సో ఆవ నూనె కూడా ఒక మంచి ఆప్షన్. వాళ్ళ స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఏం చెప్తారు అదే, తన స్కిన్ ఎందుకు బాగుంటుంది అంటే చేపలు తింటాము అండ్ ఆవ నూనె వాడతాము అంటారు. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? దీంట్లో చింతపండు వేసుకోవాలండి. దీన్ని కట్ట అంటారు, కానీ దీన్ని కట్టాస్ పులుపు ఏదైతే ఉంటుందో అది టమాటో తోటే వస్తుంది. పేరుకు మటుకే కొంచెం, చాలా కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చింతపండు కూడా వేసేసుకున్నాక ఇంకా అవి వేయడమేనా? వేయడం. ఆ వాటర్తో వేసేయచ్చా? ఈ వాటర్ తోటే వేసేయాలండి. మూత పెట్టినా అండి? పెట్టేసి కాస్తంత బెల్లము వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవచ్చు. బెల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మగ్గాలి కదా. ఓకే, సో సింపుల్గా ఉంది రెసిపీ, అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది.
బట్ ఈ మూలి ఏదైతే ఉందో మనం వేసుకున్న ఈ బాయిల్ చేసి పెట్టి వేసుకున్నాం కదా ఈ మూలి ఇది చక్కగా బాగా కుక్ అవ్వాలి టొమాటోతో అంటే కాస్త టైం పడుతుంది చూద్దామండి ఇది మగ్గిపోయిందండి సో ఇది కొంచెం కొబ్బరి కొబ్బరి పొడి కొంచెం వేసేస్తే మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి సాఫ్ట్ చేసేసేయచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సాఫ్ట్ చేసేస్తే ఒక రెండు నిమిషాలు సో మీ డేని ఎలా మేనేజ్ చేసుకుంటారు అంటే చదువుతున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అండ్ అలాగే ఈ కామర్స్లో మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు సో హౌ డు యూ మేనేజ్ ఇంకా అలానే మేనేజ్ అయిపోతుందండి అలా ఆటోమేటిక్గా మేనేజ్ అయిపోతుంది చదువు పిల్లలు ఇంకా బిజినెస్ అలాగే కేటాయించలేదండి రోజు ఎలా వస్తుందో అలాగే తీసుకోవడం అంతేను మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ 8 నెలలు అవుతుంది ఎవరు ఏ ఫ్రెండ్స్ ని విజిట్ చేయలేదు అంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైం అని కాదు కానీ మామూలుగా ఇంత బిజీ స్కెడ్యూల్ లో మిమ్మల్ని ఫ్రెండ్స్ కలవడం కానీ మీరు ఫ్రెండ్స్ ని కలవడం కానీ జరుగుతుంటారా రెగ్యులర్ గా జరుగుతుంది ఓకే ఓకే ఫైన్ ఎందుకంటే బిజీగా ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ ని తక్కువ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే పాపం టైం సరిపోక అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ ఏంటి లైక్ మమ్మల్ని కలవట్లేదు మాకు ఫోన్ చేయట్లేదు అని వాళ్ళు అనుకుంటారు యా సో మీకు కూడా అలా ఎప్పుడైనా అయిందా కొన్నిసార్లు అంటారు నీకు అసలు టైం కుదుర్చుకోవు నువ్వు రావు మా చుట్టాలలో ఎక్కువ అంటూ ఉంటారనమాట కలవవు రావు అని కానీ పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత స్కెడ్యూల్ చాలా టైట్ అయిపోతుందండి సో కొంచెం ముందట్లాగా కలవం కానీ బట్ స్టిల్ కలుస్తూ ఉంటాం ఓకే సో వాళ్ళందరూ ఇప్పుడు చూస్తారు టీవీలో చక్కగా డైరెక్ట్గా చూస్తాడు అనిపిస్తుంది వాళ్ళకి స్టవ్ ఆఫ్ చేసేసి అయిపోయిందండి ఇంట్లో ఘీ వేసాం కాబట్టి ఘీ ఫ్లేవర్ చాలా అవును డామినేట్ చేసి మూలీకి కొంచెం ఫ్లేవర్ చాలా మందికి ఆ మూలీ వాసన నచ్చదు ముల్లంగి వాసన ఘీ వేసాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఓకే రెసిపీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి మూలీ టొమాటో కట్టాకి కావలసిన పదార్థాలు ముల్లంగి ముక్కలు 1 కప్పు టొమాటో ముక్కలు 1 కప్పు బెల్లం తురుము 2 టీ స్పూన్లు చింతపండు గుజ్జు 1/2 టీ స్పూన్ కొబ్బరి తురుము 1 కప్పు అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి 2 పోపు దినుసులు 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ జీరాపొడి 1/2 టీ స్పూన్ కరివేపాకు 4 రెబ్బలు నెయ్యి 1 టీ స్పూన్ ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత మూలీ టొమాటో కట్టా తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ పెట్టుకుని కొంచెం నీళ్లు పోసి ముల్లంగి ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి మరొక పాన్ లో నెయ్యి వేసుకుని పోపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసి మూత పెట్టాలి తర్వాత పసుపు ఉప్పు చింతపండు గుజ్జు ఉడికించుకున్న ముల్లంగి మిశ్రమాన్ని వేసుకుని బెల్లం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాల పాటు వేయించి ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మూలీ టొమాటో కట్ట రెడీ